విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ ఉత్తరాల ఊర్వశి ఈ కథను రాసిన వారు డాక్టర్ ఎం రెడ్డి ఇక కథలోకి వెళ్దాం టెలిగ్రామ్ సార్ ఆఫీస్లోకి వచ్చిన పోస్ట్ మ్యాన్ను చూసి అందరూ ఒక్కసారి పనులాపి హఠాత్తుగా తలలు పైకెత్తారు టెలిగ్రామ్ హెడ్ గారు ప్రశ్నించారు విజయేంద్ర గారికి సార్ తల వంచుకొని శ్రద్ధగా వర్క్ చేసుకుంటున్న విజయేంద్ర గుండెలు గల్లు మన్నాయి నా నాకేనా టెలిగ్రామ్ మనసులోని కంగారు మాటల్లో స్పష్టంగా ప్రతిబింబించింది అవును సార్ సంతకం చేసుకొని టెలిగ్రామ్ అందించాడు పోస్ట్మెన్ విజయేంద్ర చేతుల్లో టెలిగ్రామ్ శరీరంలో వేళ్ళల్లో సన్నని వణుకు అదే అదేమిట్రా అలా బొమ్మలా నిలబడిపోయావేం చించి చదువు పక్క సీటు మిత్రుడు రాజారాం హెచ్చరించాడు విజయేంద్ర మెల్లగా టెలిగ్రామ్ కవరు చించి మనసు చిక్కబట్టుకొని అందులోని పదాలను చదువుకున్నాడు ఆ విజయేంద్ర కళ్ళు బయర్లు కమ్మాయి గుండెలు గుబగుబలాడుతున్నాయి మళ్లీ మళ్లీ చదివాడు ఆఫీస్ కొలీగ్స్ అంతా విజయేంద్ర ముఖంలోని భావాలను చదవటానికి ప్రయత్నిస్తున్నారు అదేంటోయ్ అలా బొమ్మలా నిలబడిపోయావు ఎక్కడి నుంచి టెలిగ్రామ్ ఇలాతే రాజారావు సీట్లోంచి లేచి వచ్చాడు యాంత్రికంగా అందించాడు విజయేంద్ర ఆహ్ ఈమారు ఆశ్చర్యపోవటం ఆఫీస్లోని వారి వంతయింది క్షణాల్లో రాజారావు తేరుకున్నాడు డియర్ కొలీగ్స్ మన మిత్రుడు విజయేంద్ర వ్రాసిన కథకు దీపావళి కథల పోటీల్లో ద్వితీయ బహుమతి వచ్చింది రాజారావు బిగ్గరగా అనౌన్స్ చేస్తూ కంగ్రాచులేషన్స్ మెనీ మెనీ హార్టీ కంగ్రాచులేషన్స్ రాజారావు విజయేంద్రను కౌగిలించుకున్నాడు ఆనందంతో ఆ తరువాత పదిహేను నిమిషాల దాకా ఆఫీస్ అంతా ఒకటే సందడి కోలాహలం విజయేంద్ర ఓ వర్ధమాన కథా రచయిత ప్రేమ కథలు రాయటంలో విజయేంద్రకు అద్భుతమైన నేర్పు ఉంది కేవలం రెండేళ్ల క్రిందటనే కలం పట్టిన విజయేంద్ర అచిరకాలంలోనే రంగంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు కానీ కథల పోటీల్లో బహుమతి రావటం ఇదే ప్రథమం హలో కంగ్రాచ్యులేషన్స్ తల వంచుకొని పల్లకిలో ఊరేగుతూ ఆఫీసు నుంచి బయటకు వస్తున్న విజయేంద్ర హఠాత్తుగా ఆగిపోయాడు ఎదురుగుండా జోష్ణ ఆ ఆఫీసు కంతటికి అందాల బరిని పుత్తడి బొమ్మ పెళ్లి కాని అందాల పూల రెమ్మ ఎవరినీ పలకరించని కనీసం కన్నెత్తైన కనికరించని పున్నమి వెన్నెల రెమ్మ ఈ హఠాత్ సంఘటనకు విజయేంద్ర గుండెలు లయతప్పాయి మీ రచయితలు ఎప్పుడూ ఊహల పల్లకిలో తప్ప మాలాగా నేలపైన నడవరా ఏమిటి కంగ్రాచులేషన్స్ వీణ మీటినట్టుగా సెలయేర్లు దూకినట్టుగా అందంగా నవ్వింది జోష్న థ్యాంక్స్ ఆ దృశ్యాన్ని కొలిక్స్ చూశారు వాళ్ళ కళ్ళల్లో లీలగా అసూయ వాళ్ళ ముఖ కవలికల్ని అవలవోకగా గమనిస్తూ గుండెల నిండా తృప్తిగా ధీమాగా గాలి పీల్చుకున్నాడు విజయేంద్ర విజయేంద్ర ఛాతి ఒక్కసారిగా అరంగులాలు పెరిగింది ఇక్కడ విజయేంద్రను గురించి ఆహా విజయేంద్ర చాలా అదృష్టవంతుడు మంచి రచయిత అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటున్నారు దాదాపు అందరూ రచయితకున్నట్లుగానే విజయేంద్రకు ఓ బలహీనత ఉంది అది అభిమానుల పొగడతలలో కొట్టుకుపోవటమని ప్రత్యేకించి పేర్కొనవలసిన అవసరం లేదు ఇప్పుడిప్పుడు ఎదిగి వస్తున్న వర్ధమాన రచయిత విజయేంద్ర కూడా ఉత్తరాల అభిమానులు కొందరు లేకపోలేదు పాపం అభినందనల కన్నా రచయిత కోరుకునే మరో కోరికేముంది వారం రోజుల తర్వాత పోస్ట్ పోస్ట్ మ్యాన్ గులాబీ రంగు కవర్ అందించి వెళ్ళిపోయాడు కవరు మీద దస్తూరి కొత్తగా గుండ్రంగా ఆకర్షణీయంగా ఉంది కవరు చించి కాగితం బయటకు తీశాడు ఖరీదైన సెంటు పరిమళం గుప్పుమంది అందమైన ఆర్ట్ పేపర్ మీద ముత్యాల వరుసల్లో పొందికగా వెలిగిపోతున్నాయి అందాల అక్షరాలు విజయేంద్ర మనస్సు ఉద్విగ్నంగా మారింది నా అభిమాన రచయిత విజయేంద్ర గారికి నమస్సుమాంజలు దీపావళి సంచికలో మీ కథ వెన్నెల కెరటాలు చదివాను ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూప్ అప్ మరొక్క మాటలో చెప్పాలంటే అద్భుతం మీ కథలోని ప్రేమ సన్నివేశాలు ఆ ప్రేమికుల మధుర సంభాషణలు కథకు మీరిచ్చిన ముగింపు ఒక్కటేమిటి ఇలా మీరు రాసిన ప్రతి అక్షరము నిజంగా ఓ వెన్నెల కెరటమే కానీ వెన్నెలకు లేని తియ్యదనము కూడా మీ కథలో అణగారి ఎదిగిపోయింది దర్శనమిచ్చింది నాకు విజయేంద్ర గారు మీ అభిమానిగా నాదో చిన్న కోరిక కాదు కాదు ప్రార్థన మీరే ఆఫీస్లో పనిచేస్తుంటారో నా స్నేహితురాలి ద్వారా తెలుసుకున్నాను కానీ మీరు ఏ పత్రిక వాళ్లకు మీ ఫోటో ఇవ్వకపోవటం నా వంటి అభిమానులకు ఎంతో మనస్తాపాన్ని కలిగించే విషయం నాదొక చిన్న రిక్వెస్ట్ రేపు మీ ఆఫీస్కు దగ్గరలో నేను నా స్నేహితురాలు ఉంటాము మీరు నేవీ షర్ట్ వైట్ ప్యాంట్ మీద ఇన్షర్ట్తో రండి మా అభిమాన రచయిత ఎలా ఉంటారో కల్లారా చూసి తరించిపోతాము ఈ చిన్న కోరికను దయతో మన్నిస్తారు కదూ మీ అభిమాని దేవి ఉత్తరాన్ని మళ్ళీ మళ్లీ చదివాడు విజయేంద్ర విజయేంద్ర మనసు ఆకాశంలో హరివిల్లు మీద ఆనందంగా విహరిస్తోంది అభిమాని చిరునామా కనపడుతుందేమోనని కవరు మీద ఉత్తరాన్ని మరోమారు పరిశీలించాడు లోకల్ డెలివరీ స్టాంపు తప్ప చిరునామా ఏమీ లేదు మరునాడు నేవీ బ్లూ షర్ట్ తలతలా మెరిసే విమల్ వైట్ ప్యాంట్లో ఇన్షర్ట్ చేసి ట్రిమ్గా తయారై సినీ హీరోల ఆఫీస్కు బయలుదేరాడు విజయేంద్ర కాళ్ళు యాంత్రికంగా రోడ్డు వెంట నడుస్తున్న మనకు అట్రాక్టివ్గా కళ్ళు ఆదుర్దాగా అభిమానిని గాలిస్తున్నాయి కనబడ్డ అందమైన అమ్మాయిలందరి నేను రోడ్డు వెంట ఎందరెందరో ముద్దుగుమ్మలు మరెందరెందరో అందాల భరినెలు అరవిరసిన గులాబీల్లాంటి ఇన్ని వదనార పిందల్లో తన అభిమాని సుందర వదనార వింద మేది ఇలా అనుకుంటూ ఉండగా ఆఫీస్ వచ్చింది ఆఫీస్ మెట్లెక్కుతూ మరోమారు ఇంకోమారు రోడ్డుకేసి కళ్ళింత చేసుకొని చూశాడు వర్ధమాన రచయిత విజయేంద్ర ఏ అందమైన నయనాలైనా తనకేసి ఆశగా ఆసక్తిగా ఆర్ద్రంగా ఆప్యాయంగా ఆత్మీయంగా గమనిస్తున్నాయా అని చ రోడ్డు మీద జనం ఎవరి బిజీలో వాళ్ళున్నారు విజయేంద్ర నిరాశగా ఆఫీస్లోకి అడుగుపెట్టాడు అంతే గుమ్మంలోనే మిరుమిట్లు గొలుపుతూ ఓ మెరుపు మెరిసింది విజయేంద్ర కళ్ళ నిండా మెరుపు ఆ విద్యుల్లత పేరు జోష్ణ హలో గుడ్ మార్నింగ్ వీణానాదం పలికింది ఆశ్చర్యం ఎప్పుడు ఎవరిని సభ్యత కోసమైన విష్ చెయ్యని జోష్న వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పింది విజయేంద్ర శరీరంలో ఏదో తెలియని అలజడి రక్తనాళాల్లో మెన్ను పెడుతూ లేని వేగం విజయేంద్ర గారు మీరు డ్రెస్లో ఎంత బాగున్నారు స్మార్ట్గా ఉన్నారు అంటూ జోష్న అభినందన థ్యాంక్స్ అలాట్ తను అప్పటికే ఆఫీస్లోకి హుషారుగా పాటల మీద వస్తున్న కొలీగ్స్ గుండెలు అకస్మాత్తుగా లయతప్పాయి ఎదురుగుండా ఉన్న దృశ్యాన్ని చూస్తూ వాళ్ళ కన్నుల్లో లీలగా అసూయ పొరలు విజయేంద్ర సీట్లో కూర్చున్నాడే కానీ మనసు ససేమీరా మీద లగ్నం కావటం లేదు కళ్ళ ముందు అభిమాని ఉత్తరంలోని అందమైన వాక్యాలు పదే పదే మొదలెడుతున్నాయి చెవుల్లో జ్యోష్ణాభినందనలు అమృతపు జల్లులై గిలిగింతలు పెడుతున్నాయి తనకు తెలియకుండానే ఫైలు నిండా ఏదేదో రాశాడు విజయేంద్ర స్పృహలోకి వచ్చి చూసుకున్నాడు ఓ పేజీ నిండా దేవి జోష్న జ్యోష్న దేవి అంటూ రాసేశాడు ఓ వారం తరువాత ఓ సుప్రభాతాన కిటికీలో నుంచి పోస్ట్మెన్ ఓ కవరు విజయేంద్ర ఊల్లో పడేలా విసిరాడు గులాబీ రంగు కవర్లో నుంచి సెంటువాసనలు గుప్పం అంటున్నాయి దేవి దేవి విజయేంద్ర మనసు వశం తప్పింది ఇప్పుడు దేవి విజయేంద్ర అభిమాని దశ నిండి విజయేంద్రే దేవి అభిమానిగా అయ్యాంత దశకు చేరుకున్నాడు డియర్ విజయేంద్ర నా మాటను మన్నించి నేవీ బ్లూ షర్ట్తో వచ్చినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు కథల్లో ప్రేమలోకాన్ని సృష్టించి పాఠకుల్ని ప్రేమ ప్రవాహంలో ఓలలాడించే నా అభిమాన రచయిత ఇంత స్మార్ట్గా లవ్లీగా ఉండటం నా అదృష్టంగా భావిస్తాను అందాన్ని ప్రసాదించినందుకు బ్రహ్మదేవుణ్ణి ఇంతటి రచనా ప్రతిభను అందించినందుకు ఆ సరస్వతికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను డిఆర్ విజయేంద్ర గారు నా కోసం మెరిసే మీ కన్నులను గమనించాను థ్యాంక్స్ అదృష్టం తలుపు తట్టే గడియ అతి త్వరలోనే ఉందని నా మనస్సు పదే పదే చెబుతోంది మీ దర్శనం కన్నా నేను కోరుకునే దివ్యవరం మరేముంది ఈ నెల నా అభిమాన మాసపత్రికలో అచ్చైన మీ కథ ప్రణయ మందాకిని అద్భుతంగా ఉంది ఆ కథలో మీకు ఎలాంటి అమ్మాయిల్ని ఇష్టపడతారో పరోక్షంగా వ్యక్తీకరించారు కలువ కన్నులు గులాబీ చంపలు దొండపండంటి పెదవులు తేనె సోనల్లాంటి పలుకులు లాంటి సన్నని ఇంపైన నాసిక శంఖం లాంటి నాజూకు కంఠం అమ్మో ఆడపిల్లను ఆ మీ వర్ణనలను నేను రాయలేను బాబు ఆహా అయితే ఆ కథలోని నాయక లాంటి అమ్మాయి కావాలన్న మాట అబ్బాయి గారికి అమ్మో ఎంత ఆశ ఇప్పటికే నన్ను చూడాలని మీ మనసులోని భావాలన్నీ అందంగా అక్షరాలుగా మార్చి నీకు అందించాలని ప్రేమ కథ రచయితగా మీరెంత తహతహలాడిపోతుంటారో నేను అర్థం చేసుకోగలను అయినా మరికొంతకాలం ఆగక తప్పదు అన్నట్టు వచ్చేవారం నా ఫోటో తప్పక పంపిస్తాను చూసి మీ అభిప్రాయం నిర్మోహమాటంగా రాస్తారు కదూ ఫోటోతో పాటే చిరునామా కూడా రాస్తాను నిరీక్షణమెంతో మధురం కదా అని రాసి ఇట్లు మీ దేవి ఉత్తరం పూర్తయ్యేసరికి విజయేంద్ర టెంపరేచర్ నూట నాలుగు పెరిగింది గుండె శకనకు నూట పదహారు సార్లు దేవీనామం జపం చేస్తోంది పాపం మొన్నటిదాకా తన రచనల ఆఫీస్ ఫ్రెండ్స్తో బుద్ధిగా తాపీగా కాలం వెళ్ళబుచ్చిన విజయేంద్ర ఇప్పుడు క్షణముఖ యుగంగా యాంగ్జైటీగా ఏదో చెప్పలేని అనీజీగా బరువుగా భారంగా ఏకాంతంగా రోజులు వెల్లదీస్తున్నాడు ఏదైనా కథ రాద్దామని ప్రయత్నించినా మనసు దేవి చుట్టూ తప్ప కథల చుట్టూ పరిభ్రమించనంటోంది ఏరా విజ్జిగా ఆఫీసు ఎగ్గొట్టి తీరిగ్గా కలలు కంటున్నావా బంగారం లాంటి ఉద్యోగం కాస్త ఊడగొట్టించుకుందాం అనుకుంటున్నావా రా వెవా హఠాత్తుగా ఉరిమింది ఓ కంఠం విజయేంద్ర హడావుడిగా ఉత్తరాన్ని దాచేస్తూ మంచం దిగాడు ఎదురుగుండా నాన్న ఏ ఈ ఎప్పుడొచ్చారు నాన్న ఇప్పుడే తగలడ్డాలే ఆఫీసు సెలవు పెట్టావా ఏంటి ఊరెళ్ళాలి నేను అని చెప్పాడు ఊ ఊరా ఎందుకు నాన్న ఎందుకేమిట్రా ఇలాగే బెండకాయలాగా ముదిరిపోతావా లక్షణమైన సంబంధం చూశాను అమ్మాయి లక్షణంగా ఉంది పైగా లక్ష రూపాయల కట్నం మీ అమ్మకు నాకు నచ్చింది అయినా నువ్వోసారి తగలడి చూడాలి కదా అందుకు తండ్రి చెప్పాడు కాదు కాదు గర్జించాడు నాన్న ఈ వారం రోజులు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది సెలవు ఇవ్వరు కాక ఇవ్వరు తరువాత ఎప్పుడైనా అని నసిగాడు ఆ వెధవ ఇన్స్పెక్షన్లు ఎప్పుడు ఏడిసిందేగా సరే అలాగే వేగిరం తగలడు విజయేంద్ర నాన్నగారు పని మీద బయటికి వెళ్ళారు హమ్మయ్య గండం గడిచింది విజయేంద్ర బరువుగా నిట్టూర్చాడు మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్ దగ్గర జోష్నా కలిసింది హల్లో విజయేంద్ర గారు మీ ప్రణయం అందాకిని చదివాను ఎలా ఉందండి నిజం చెప్పమంటారా కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది విజయేంద్ర మనస్సు ఆ కళ్ళ చుట్టూ తిరుగుతోంది చిత్రంగా చెప్పండి అన్నాడతను మీలాగే స్పోర్టివ్గా పాలిష్డ్గా ఉంది అంతేకాదండోయ్ ఆ కథానాయిక లాగే కథ కూడా లవ్లీగా ఉంది కూడా విజయేంద్రకు ఇంకేమీ వినిపించటం లేదు తన్మయత్వంగా ఆరాధనగా జ్యోష్నా కళ్ళలోకి చూశాడు అదేమిటి అలా రెప్పవేయకుండా చూస్తూ ఉండారు మరిచిపోయారా ఏంటి అంటూ కిలకిలా నవ్వింది జోష్న గలగల ఆ సారీ అండి అన్నాడతను ఇట్స్ ఆల్ రైట్ అయినా అందులో మీ తప్పేమీ లేదు అంది అవును తప్పంతా మీ అందానిదే అంటూ గొనుక్కున్నాడు వర్ధమాన రచయిత విజయేంద్ర సరిగ్గా వారం రోజుల తరువాత చల్లని మలయమారుతంలా మరో గులాబీ రంగు కవరు డిఆర్ విజయేంద్ర క్రితం ఉత్తరంలో మీకిచ్చిన మాట మేరకు నా ఫోటోను పంపిస్తున్నాను కానీ ఇప్పుడే మీ కళ్ళతో నా కళ్ళు కలపటం ఉహు సిగ్గండి బాబు అందుకే అటు తిరిగి చూస్తున్న ఫోజులో తీయించుకున్న నా ఫోటోను పంపిస్తున్నా డియర్ మరో మంచి మాట నా ఫోటో చూశాక నన్ను కలుసుకోవటానికి మీరెంత తహతహలాడిపోతారో నాకు తెలుసు అందుకే నాకిష్టమైన మిమ్మల్ని ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు లవర్స్ పార్కుకు రండి నాకిష్టమైన స్కై బ్లూ కలర్ షిఫాన్ చీరలో మ్యాచింగ్ బ్లౌజ్తో జడలో కనకాంబరాలతో పచ్చికలో కూర్చొని మీకోసం నిరీక్షిస్తుంటాను అని మనిద్దరం ఒకరినొకరు కలుసుకునే తొలి శుభగడియ అని చెప్పింది ఆ శుభగడియకే బలముంటే జీవితాంతం ఒకరినొకరం నిరీక్షణతో మీ దేవి అని రాసి ఉంది విజయేంద్ర ఉత్తరాన్ని తన్మయత్వంగా ముద్దు పెట్టుకొని జతపరచిన ఫోటో పరిశీలించాడు అందమైన వాళ్ళు జడ జడనిండా కనకాంబరాలు తెల్లగా మెరిసిపోతున్న వీపు ఆకర్షణీయమైన నడుము కానీ ముఖం కనపడకుండా అటు తిరిగి ఆర్టిస్టుగా తీయించుకున్న ఫోటో క్యాలెండర్ చూశాడు ఆ రోజు శుక్రవారం హ అంటే ఇంకా రెండు రోజులు నలభై ఎనిమిది గంటల సుదీర్ఘ నిరీక్షణ తప్పదు తప్పదు అనుకుంటూ ఢీలా పడిపోతున్న మనస్సుకు ఉత్సాహాన్ని అందించుకున్నాడు ఆదివారం సాయంత్రం ఆరు గంటలు విజయేంద్ర మళ్ళీ బ్లూ కలర్ షర్ట్ను వైట్ ప్యాంట్లో ఇన్ చేసి డ్రిమ్గా తయారై లవర్స్ పార్కుకు వెళ్ళాడు విజయేంద్ర కళ్ళు ఆత్రంగా వెదికాయి చా ఎక్కడా స్కై బ్లూ కలర్ షిఫాన్ చీర లేదు పోని ఆలస్యమైందేమో వెయిట్ చేద్దాం చూపులన్నీ అటువైపు కేంద్రీకరించి పచ్చికలో కూలబడ్డాడు యాంగ్జైటీ నెర్వస్నెస్ అనీజీ అసహనం వీటన్నిటిని అధిగమిస్తూ మాటల కందని ఏదో థ్రిల్ ఐదు పది ఇరవై అరగంట గడిచింది ఓ అమ్మాయి పార్కులోకి రాలేదు విజయేంద్రకు ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది అయినా తమాయించుకున్నాడు అప్పుడు వినపడింది వీణానాదం హలో విజయేంద్ర తల తిప్పి చూశాడు జోష్న పక్కన ఎవరో మరో అమ్మాయి హలో విజయేంద్ర గారు ఒక్కరే కూర్చున్నారేం ఎవరి గురించి అయినా వెయిట్ చేస్తున్నారా అబ్బెబ్బే ఊరకే ఏదో తోచకాలా వచ్చానండి కూర్చోండి అన్నాడతను వీరు విజయేంద్ర గారు వర్ధమాన రచయిత నమస్తే ఆ అమ్మాయి వినయంగా అందంగా చేతులు జోడించింది ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అపర్ణ ఎంఏ చేస్తోంది అప్పుడు గమనించాడు విజయేంద్ర వారు ధరించిన చీరల్ని తెల్లని చీరలో దేవకన్యల జోష్న పచ్చని చీరలో వనలక్ష్మిల అపర్ణ ఇద్దరి జడలోనూ పూలు లేవు విజయేంద్ర గారు ఆ చెప్పండి అయ్యో ఇదేమిటి పరధ్యానంలో పడ్డారు కొంపదీసి ప్రేమలో పడలేదు కదా కోటి వీనల సవ్వడిలా నవ్వింది జ్యోష్న ఆ నవ్వు విజయేంద్ర మనస్సును దూది పింజల కన్నా తేలికపరిచింది తన మనసులోని ఆందోళనను ఆతృతను మరచిపోయేలా చేసింది జ్యోష్న అపర్ణ అందాలతో వారి అందమైన కబుర్లతో ఆ సాయం సంధ్యకే ఓ వింత అందం వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు విజయేంద్ర గంట గడిచిన అభిమాని దర్శనమే కాలేదు బరువెక్కిన హృదయంతో ఇంటికి నడిచాడు రెండు రోజుల తరువాత ప్రత్యూష పవనంలా మరో గులాబీ రంగు కవరు డియర్ క్షమించగలరా మీ దేవిని నాకు తెలుసు మీ మనస్సు నన్ను చాలా వెతికి ఉంటుందని అదంతా నా తప్పు తప్పక మీరు క్షమించగలరు తల్లిదండ్రుల చాటు అమ్మాయిని ఎన్నో ఆంక్షలు కట్టుబాట్లు అందుకే ఆదివారం సాయంత్రం మిమ్మల్ని నిరాశకు గురి చేసిన దౌర్భాగ్యురాలిని అదృష్టహీనురాలిని భౌతికంగా నేను గదిలో చిక్కుబడ్డా నా మనసు మాత్రం పార్కులో మీతోనే గడిపింది మరో చిన్న రిక్వెస్ట్ రేపు సాయంత్రం ఐదింటికి బీచ్కి రాగలరా నాకు తెలుసు మీరు తప్పక వస్తారు పడమటి సంధ్యాకాంతుల్లో అందమైన మన కలయిక అనురాగ రాగరంజితం కావాలని నా ఆకాంక్ష సంధ్యాకాంతుల్లా కాంతుల్లా కనకాంబరం రంగు చీరలో సముద్రానికి చేరువగా ఏకాంతంగా మీ అపూర్వ ఆగమనం కోసం వెయ్యి కన్నులతో నిరీక్షిస్తాను మీ దేవి సాయంకాలం ఐదు గంటలు విజయేంద్ర బీచ్లో నడుస్తున్నాడు మనసంతా ఉద్వేగంగా ఉంది ఆలోచనలు కడలి కెరటాల్లా ఎగసిపడుతున్నాయి మనో సముద్రంలో అప్రయత్నంగా కాళ్ళు ఆగిపోయాయి కళ్ళు ఆనందంతో విప్పారాయి మనసు మయూరమై నాట్యం చేసింది సముద్ర తీరంలో కనకాంబరం రంగు చీరలో సంధ్యాకాంత లాంటి అందమైన అమ్మాయి ఆ అందాల బొమ్మ అటు తిరిగి సముద్రం కేసి చూస్తోంది వీపుపై అందమైన జడ జడనిండా కనకాంబరాలు విజయేంద్ర మనసులో దేవి పంపిన ఫోటో మెదిలింది అవును దేవి దేవే నా దేవే చకచకా నడిచాడు పరవశంతో గుండె లయ తప్పుతోంది ఆ అందాల బొమ్మ ఇటు తిరిగింది అంతే విజయేంద్ర షాక్ తిన్నాడు ఆమె జోష్న మీరు విజయేంద్ర గుండె గొంతుకులో కొట్లాడింది ఎస్ డియర్ మీ దేవినే జ్యోష్ణా దేవిని విజయేంద్ర కన్నుల్లో కోటి వెలుగులు జ్యోష్ణ గుండెలో శతకోటి నాదాలు అలా వారి పెళ్ళయింది గుండెలో జ్వలించే కోరికల జ్వాలలు కాస్త ఉపశమించిన తరువాత డియర్ దేవి ఈ భక్తునితో ఏం చూసి కరుణించావు జ్యోత్నా చెవిలో గుసగుసగా అడిగాడు వర్ధమాన రచయిత విజయేంద్ర అయ్యా మిస్టర్ విజేంద్ర గారు ప్రతి వర్ధమాన రచయితకు కొండంత భావుకతతో పాటు కొంత బలహీనత కూడా ఉంటుంది లక్షల కట్నాలనిచ్చి మార్కెట్లో భర్తను కొనుక్కొనిలేని మా వంటి మధ్యతరగతి అమ్మాయిలు కాస్తంత ధైర్యం చేసి మీ వంటి భావుకులను ఆకర్షించుకోక తప్పదు మీ రచనల మీద అభిమానం కురిపిస్తే పొంగిపోవటం మీ గొప్ప బలహీనత ఆ బలహీనత తల్లి మాకిచ్చిన వరం జోష్న తన మనసులోని భావాలను బయటపెట్టలేదు పెట్టదు కూడా చెప్పన చిరునవ్వుతో అడిగింది చెప్పు మొదట మీ రచనల్ని ఆ తరువాత మిమ్మలను ఆరాధనగా చూసింది గుండు గురి తప్పలేదు సూటిగా విజయేంద్ర గుండెను తాకింది జోష్న జవాబులోని మొదటి మాటకు వర్తమాన రచయిత మనసు ఒక్కసారిగా మేరు పర్వతమంతయింది ఇలా ఉత్తరాల ఊర్వశి అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం పదవ నెల ఇరవై నాలుగవ తేదీన ఆంధ్రప్రభా పత్రిక ఆదివారం నాడు ప్రచురితమైన కథ ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్